హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో మనం కాణిపాకం వినాయకుడు గురించి మీకు తెలియని ఎన్నో అద్భుతమైన రహస్యాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రండి, కాణిపాకంలోని వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు. మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయ చరిత్ర మరియు ఆలయ రహస్యాల్ని ఎపిసోడ్ వైజ్గా మేము మీకు అందిస్తాము. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలిసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్ఠించలేదు, తానే స్వయంగా వెలిశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు. కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధికులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు. ఫ్రెండ్స్, కాణిపాకం అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది. పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది. కానీ కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ గుడ్డి చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయ భూమి. కొద్ది రోజులకు వారు వ్యవసాయ భూమిలో నీరెండిపోవటం గమనించారు. బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరొస్తాయని తవ్వటం మొదలెట్టారు. అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలైంది. కొద్ది కొద్దిగా బావి నిండుతుంది. ముగ్గురన్నదమ్ములు ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని పూజించగా వారి యొక్క ఆవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్థులకు తెలిసి పూజించటం మొదలెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపరకం అంత విస్తీర్ణం పాకింది. దానితో ఆ స్థలానికి కాణిపరకం అనే తమిళ పేరొచ్చింది. అదే వాడుకలోకొచ్చేటప్పటికీ కాణిపాకంగా మారింది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. రోజురోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత. ఇప్పటికీ విగ్రహం బయటపడిన బావిలోనే ఉంది. మరో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు. అందుకే ఆ బావి నీటినే పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయముంది. అదే కాణిపాక వినాయకునికి సత్యానికి మారుపేరు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికీ ఏదైనా తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పొప్పుకుంటారని ప్రసిద్ధి. అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని
ఆ పాము పడగపై మణి కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు భక్తులు చెప్తూ ఉంటారు. దీన్ని 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ ఆలయం గురించి, ఇతర విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది. ఇక్కడే వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ అద్భుతమైన కాణిపాక దేవాలయానికి చేరుకోవడానికి తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు బస్సులు ఉన్నాయి. ఈ కాణిపాక పుణ్యక్షేత్రం తిరుపతి నుండి 67 కిలోమీటర్ల దూరంలో, అలాగే చిత్తూరు నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.